Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Hi friends, welcome to Ishwar Tech YouTube channel. Friends, ee video lo aithe mee kosam oka adbhutamaina WhatsApp status kosam oka manchi beautiful wedding invitation editing video aithe nenu create aithe chesan friends. So basically cheppalante mana yokka subscribers request aithe chesaru anna wedding invitation video cheyanna madi ila ee month last lo wedding undani chaala mandi Instagram lo Facebook lo aithe comment aithe chesaru. So ee oka video lo aithe oka adbhutamaina wedding invitation video aithe nenu design chesan friends. So cheppalante video oka level lo untundi. Ippudu meer display meeda demo chustunnaru kada, same ide vidhanga first స్టార్టింగ్ గణపతితో ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ వర్డ్ నేము అండ్ వధువు అలా మనకు కంటిన్యూ అవుతూ మనకు స్టార్టింగ్ లో వస్తుంటాయి. ఎఫెక్ట్లు అయితే ఒక లెవెల్లో ఉంటాయి. సో ఇవన్నీ ఫొటోస్ ని ఎలా అప్లై చేయాలి, మనకు నచ్చిన ఫొటోస్ ని ఎలా అప్లై చేయాలి, ఎఫెక్ట్లు కానీ ఇంకా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ అవన్నీ ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ సాంగ్ తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అండ్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా మనం టాప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ ఫర్ ఆప్షన్ చూస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అని కాదు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ బ్లాక్ అని ఇచ్చేసి ఇదే బ్యాక్గ్రౌండ్ మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు మినిమం 1 మినిట్ వరకు ఉంటుంది కాబట్టి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అంటే, సో 1 మినిట్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వెడ్డింగ్కు సంబంధించిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చి చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక ఆ యొక్క టెంప్లెట్ కూడా ఫస్ట్ వాల్యూమ్ నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ నేను టెంప్లెట్కి ఆల్మోస్ట్ మూవీ సాంగ్ ఇక్కడతో ఉంది. సో మూవీ సాంగ్స్ మనకు ప్లే చేయకూడదు కనుక నేనైతే ఆ యొక్క సాంగ్ అనేది మ్యూట్ చేశాను. ఓకే, సో మీరైతే ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ మీరు బాగా గమనించండి, నేను కొన్ని ట్రిక్స్ అనేది చెప్తాను. ఈ యొక్క నేమ్స్ని ఎక్కడ ఎంటర్ చేయాలి, ఏ నేమ్స్ని ఎక్కడ యాడ్ చేయాలి అనేది క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ కానించి స్టార్టింగ్ కానించి యాడ్ చేద్దాం. సో ఫస్ట్ లేయర్ మనకు ఏదైతే ఉందో ఎంట్రీతో ఫస్ట్ మనకు గణపతి ఎంట్రీ ఉంటుంది. ఓకే, సో యానిమేటెడ్ ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది. సో కొద్దిగా మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఐకాన్ వస్తుంది. వచ్చేసాక ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ లేరి మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్లో మీకు ఆల్మోస్ట్ మీ యొక్క నేమ్స్ని అన్నీ కూడా పిఎన్జీ లాగా క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అయితే అందరికీ పిక్సెల్ ల్యాబ్లో తెలిసే ఉంటుంది. ఫస్ట్ మనకు స్టార్టింగ్లో వచ్చేసి వరుడు. ఓకే, సో వరుడు నేమ్ అనేది ఇక్కడ తీసుకొని ఇక్కడ కరెక్ట్ యానిమేటర్లో మీకు ఇష్టం వచ్చిన చోట ఈ లెవెల్లో పెట్టుకొని, సో చీ అని ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో పెట్టుకొని, సో అదే ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్కి మనకు ఇన్ యానిమేషన్ అనేది పెట్టుకొని, సో ఇన్ యానిమేషన్లో ఫేడ్ అనివ్వండి ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, సో స్టార్టింగ్ ఫేడ్ అని పెట్టుకొని ఇక్కడ 1.5 మినిమం పెట్టేసి, సో ఇప్పుడు ప్లే చేయండి ఒకసారి. ఓకే,
సో ప్లే చేస్తే చూడండి యానిమేటెడ్ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుంది నేమ్కి. ఓకే, సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎండ్ అయిపోతుంది కదా, సో ఎండ్ అయిపోయిన చోట మళ్ళీ లే ఇక్కడ ట్రిమ్ మీ టచ్ చేస్తే ట్రిమ్ టు రైట్ అప్ లే హ్యాండ్ అని ఇచ్చేసి మళ్ళీ అదే టెక్స్ట్కి అవుట్ యానిమేషన్లో మళ్ళీ ఫేడ్ అనేవి ఇచ్చండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాం చూడండి. యానిమేటెడ్లో మన యొక్క పేరు అయితే ఆ విధంగా వస్తుంది, ఎండ్ అయిపోయిన చోట అలా ఎండిపోతుంది. ఓకే, సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు గ్రీన్ స్క్రీన్ వస్తుంది కదా, సో గ్రీన్ స్క్రీన్ అంటే తెలియదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, అదే టెంప్లెట్ మీ టచ్ చేసి కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రోమాక్ అనే ఆప్షన్ ఉంది. క్రోమాక్లకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్న ఇక్కడ 28లోనే మినిమం ఒక 30 అలా ప్లేస్ పెట్టేసి ఇక్కడ చాలా మందికి వర్కౌట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ కదా, కీ కలర్ లెక్క వచ్చేసి గ్రీన్ అని పెట్టేసి టిక్ మార్క్నా ఇటువంటి. సో ఇప్పుడు మనకు ఇలా ముందుకు వస్తే చూడండి బ్లాక్ లేయర్ వస్తుంది. ఇంకా కావాలంటే యానిమేటెడ్ పెంచుకొని 50-60 మైనస్ పెట్టుకొని సో ఇక్కడ టిక్ మార్క్నా ఇటువంటి. సో ఇక్కడ మన యొక్క టెక్స్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత లేయర్ మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను ఇతని ఫోటోని ఇస్తున్నా. సో ఇది మనకు ఎందుకంటే నేను ఈ ఇమేజ్ ఇచ్చాను, మీరు ఫుల్ స్క్రీన్ 16:9 మోడల్లో తీసుకోండి అంటే చూపిస్తాను చూడండి అది కూడా. మీ యొక్క ఫొటోస్ ఈ విధంగా ఉంటే ఇంకా హైలైట్గా ఉంటుంది ఓకే వీడియో. సో నేను అలాంటి ఫొటోస్ నాతో లేవు కనుక నేను అలా యాడ్ చేస్తున్నా. ఈ విధంగా ఉండాలి మీ యొక్క ఫోటో. ఓకే, సో వరుడుకి సంబంధించి అండ్ మనకు ఏదైతుందో వధువుకు సంబంధించి రెండు ఇమేజ్ కూడా ఈ లెవెల్లో ఉంటే బాగా సెట్ అవుతాయి. ఓకే, సో నా దగ్గర లేవు కనుక ఇది నేను డిలీట్ చేసేసి ఇదే ఇమేజ్తో నేను అడ్జస్ట్ అయితే అవుతున్నా. సో ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్, క్రాపింగ్లోకి వచ్చేసి నేను ఆ యొక్క ఏదైతే ఉందో నేను ఈ లెవెల్లో క్రాప్ అనేది చేసుకుని, సో ఇంకా మీకు కావాలంటే యానిమేటర్లో మీ యొక్క ఫోటోని ఈ లెవెల్లో డ్రాగ్ చేసుకుని, సో ఇదే ఇమేజ్ను నేను ఈ లెవెల్లో డ్రాగ్ చేసుకుంటాను. ఓకే, సో ఈ లెవెల్లో డ్రాగ్ చేసి సేమ్ మళ్ళీ యానిమేటర్ మీకు ఎంత ఇష్టమైతే అంత ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనిచ్చుకోండి. సో ఇప్పుడు ప్లే చేయండి చూడండి, యానిమేటర్లో మనకు ఈ విధంగా వస్తుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మీకు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మీకు కరెక్ట్ యానిమేషన్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను ఈ లెవెల్లో పెట్టేసి టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నాను. మళ్ళీ ప్లే చేస్తే యానిమేటెడ్ మనకు ఈ విధంగా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ వరుడు వచ్చేసాడు. సో మళ్ళీ ఎండ్ అయిపోయిన చోట లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు వధువు. ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడ నేమ్స్ అయితే లేవు, ఇంకా ఆటోమేటిక్లీ మీరు పెట్టుకోండి. లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఎంటర్ చేసుకుంటారు వాళ్ళ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఇంకా ఏదైతే ఉందో ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది ఎవరి నేమ్స్ ఎంటర్ చేయాల్సింది. సో ఈ లెవెల్లో పెట్టుకుని మళ్ళీ ఇక్కడ యానిమేటర్లో ఈ విధంగా పెట్టేసి సేమ్ మళ్ళీ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి మళ్ళీ దీనికి కూడా ఇన్ యానిమేషన్ సేమ్ పేడ్ ఆప్షన్. ఓకే, 1.5 ఇంకా అంత న్యాచురల్. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చేసి మళ్ళీ ప్లే చేద్దాం చూడండి. మళ్ళీ అక్కడ ఏదైతే స్టార్టింగ్లో వస్తుందో నేమ్కి మళ్ళీ అలా వస్తుంది, చాలా అంటే చాలా బీవచ్చం ఉంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఎండ్ వరకు డ్రాగ్ చేసి మళ్ళీ అదే ఏదైతే ఉందో ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ అవుట్ యానిమేషన్ లెక్క వచ్చేసి ఫేడ్. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి ఇంకా కొద్దిగా మూమెంట్ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు ప్లే చేయండి చూడండి, మళ్ళీ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో కరెక్ట్ ఎండ్ అయిపోతుంది. సో మళ్ళీ అక్కడికే వచ్చేసి లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఇప్పుడు అంటే ఇంకా ఎవరు వధువు అంటే ఇంకా ఎవరు ఇంకా మీకు ఆల్మోస్ట్ ఇంకా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి నేను మళ్ళీ ఏదైతే ఫోటో ఉందో ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఏదైతే యాడ్ చేశానో ఆ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి మళ్ళీ ఈ ఇమేజ్ను కూడా మళ్ళీ ఈ లెవెల్లో నేను క్రాప్ చేస్తున్నాను ఎందుకంటే మనకు వర్కౌట్ అవ్వలేదు కనుక. సో ఇమేజ్ లేవు కనుక నేను ఈ లెవెల్లో పెట్టేస్తాను. సో ఇప్పుడు ఇదే ఇమేజ్ని ఈ లెవెల్లో డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనిస్తున్నా. సో వన్స్ ఇదే ఇమేజ్ని ఇంకా కావాలంటే రొటేట్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో రొటేట్ కావాలంటే రొటేట్లు మీకు ఇష్టం వచ్చినట్టు, ఇంకా కావాలంటే క్రాపింగ్లోకి వచ్చేసి మీ యొక్క ఇమేజ్ని అడ్జస్ట్లు కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి మళ్ళీ ప్లే చేయండి చూడండి, మళ్ళీ యానిమేటర్లో మళ్ళీ ఈ విధంగా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ కూడా వచ్చేసింది. సో ఇంకా మీరు బాగుండేది పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా ఈ లెవెల్లో ఉంటుంది. రెండు ఇక్కడ వచ్చేసి మళ్ళీ లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ మళ్ళీ. ఓకే, సో ఈ విధంగా వచ్చేసాక మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో ఇద్దరు నేమ్స్ కలిసి ఉన్నట్టు అంటే ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ కలిసి ఉన్నదైతే నేను చూపిస్తాను చూడండి, ఒక నేమ్ ఎక్కడ ఉంది ఇది కనిపించట్లేదు. సో ఇక్కడ ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి కరెక్ట్ యానిమేటర్లో ఇక్కడ రెండు కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు కపుల్స్ లాగా. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేయండి. ఓకే, సో యానిమేటర్లో ప్లే చేస్తే మనకు స్టార్టింగ్లోనే ఈ విధంగా వస్తుంది, అప్పుడు మన యొక్క నేమ్స్ని మళ్ళీ ఏదైతే ఉందో దానికి ఫేడ్ ఇన్ యానిమేషన్ ఫేడ్. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి మళ్ళీ ప్లే చేయండి. ఓకే, సో ఈ లెవెల్లో నేమ్స్ని యాడ్ చేసుకుంటూ మనకు మనకు కరెక్ట్ యానిమేటర్లో మనకు ప్లే చేయాలి. ఓకే, సో మళ్ళీ ప్లే చేస్తే చూడండి మన యొక్క నేమ్ని కరెక్ట్ ఎంటరింగ్ అవుతుంది. ఓకే, సో చాలా అంటే చాలా బాగుంది ఇట్లా ఈ విధంగా మీ యొక్క నేమ్స్ని ఎంటర్ చేసి. సో నెక్స్ట్ స్టెప్లో మనకు ఏదైతే ఇక్కడ ఎండ్ అయిపోతుందో లేయర్ ఎండ్ అయిపోతుంది కదా, సో ఇక్కడ లేయర్ ఎండ్ అయిపోయిన చోట మళ్ళీ ట్రిమ్ మీద టచ్ చేస్తే సేమ్ యాచ్ చేసి. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ యానిమేటర్లో మీ ఇద్దరి. ఓకే, సో ఇంకా రెండు కలిసి ఉంటాయి కదా ఫోటో ఒకటి ఏదైనా కానీ. సో ఈ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి ఈ యొక్క ఇమేజ్ అయితే ఇక్కడ పెట్టి చాలా సింపుల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి మళ్ళీ సెండ్ టు బ్యాక్ అనేస్తున్నా.
సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి రెండు, నేను ఎందుకంటే అప్పుడు చెప్పిన ఆ ఫోటోకి ఈ ఫోటోకి తేడా చూడండి మీరు. ఓకే, సో ఈ లెవెల్లో ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఈ లెవెల్లో అంటే మీ ఫొటోస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో ఈ లెవెల్లో పెట్టుకున్నాక ఇలా నెక్స్ట్ ఇక్కడ ఇద్దరు నేమ్స్ను అంటే పైన వరుడు కింద వధువు. ఓకే, సో ఇక్కడ వచ్చేసాక మళ్ళీ స్టార్టింగ్లో ఇక్కడ వచ్చేసి మీరు అంటే ఏ ఫంక్షన్ హాల్ పెట్టుకున్నారో ఆ యొక్క ఫంక్షన్ హాల్ అండ్ ఇంకా మనకు ఏదైతే కళ్యాణ వేదిక అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి విందు మూత్రం అంటే ఇంకా విందు అంటే మనకు విందుకు సంబంధించిన ఏదో టైమింగ్ ఉంటుంది కదా సంథింగ్, సో ఆ యొక్క టైమింగ్ ఇక్కడ మీరు యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇంకా మనకు లేరు 1 మినిట్ దాకుంది, 1 మినిట్ వరకు ఇక్కడ మీకు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏదైతుందో ముహూర్తము అవేవో సంథింగ్ అంటుంటారు కదా, సో ఆ యొక్క టెక్స్ట్ అన్ని కూడా మీరు పెట్టుకోండి. కావాలంటే డెమోలో ఒక్క సూట్ చూడండి నేను పెట్టాను, అక్కడ నుంచి చూసుకొని పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయినట్టే ఇంకే వీడియో. ఓకే, సో ఫైనల్గా ఇంకేంటి కావాల్సింది, వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది, సెరాప్స్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అని ఫ్రెండ్స్, ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందా కూడా, నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.